Hello everyone, ee roju video lo manam konni online jobs gurinchi telusukobothunnam. Ee online jobs ni manam intlo kurchone cheyochu. Veetillo konni jobs ki elante skills qualification avasaram ledu, konni jobs ki konni skills avasaram avutayi. ఈ ఆన్లైన్ జాబ్స్ని ఎవరైనా చేయొచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ చేయని వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే మనకు ఈ పాండమిక్ ద్వారా అర్థమైంది ఏంటి అంటే, ఒకటే ఇన్కమ్ ఉంటే సరిపోదు, రెండు మూడు సైడ్ ఇన్కమ్స్ కూడా ఉండాలి అని. సో జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ ఆన్లైన్ జాబ్స్ని సైడ్ ఇన్కమ్ కోసం చేయొచ్చు. జాబ్ చేయని వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ వీటిని పార్ట్ టైం లాగా చేయొచ్చు. అన్నిటికంటే ముందు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మనకు ఏది ఫ్రీగా రాదు. మనీ, సక్సెస్, ఫేమ్ ఏది కూడా మనకు సింపుల్గా రాదు. దానికి కొంచెం ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ పెట్టాలి. ఇవేవి లేకుండా ఉట్టిగానే నాకు అన్నీ వచ్చేయాలి అనుకుంటే అది జరగదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది స్టార్ట్ చేసిన వెంటనే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన వెంటనే నాకు మనీ వచ్చేయాలి అనుకుంటారు. అలా కాదు, మనం కొంచెం ఓపికతో వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఆన్లైన్ జాబ్స్తో లక్షల్లో, వేలకు వేలు సంపాదించవచ్చు అని నేను చెప్పను. ఎందుకంటే మనం ఎంత మనీ ఎర్న్ చేస్తాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం పెట్టే హార్డ్ వర్క్, మనం చేసే స్మార్ట్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో అమౌంట్ అనేది అందరికీ ఒకేలాగా రాదు, అది వాళ్ళ వాళ్ళ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఆన్లైన్ జాబ్స్లో పెద్ద భయం ఏంటి అంటే ఫ్రాడ్. ఆన్లైన్ జాబ్స్లో చాలా ఫ్రాడ్ అండ్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో పడకుండా ఉండాలి అంటే ఒక సింపుల్ టిప్ వచ్చేసి, మనీ పే చేస్తే జాబ్ ఇస్తాము అనే వాళ్ళను నమ్మకండి. జాబ్ వాళ్ళు మనకు ఎందుకు ఇస్తారు? వాళ్లకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. వాళ్లకు రిక్వైర్మెంట్ ఉండి వాళ్ళు జాబ్స్ ఇస్తున్నప్పుడు మనం వాటికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే వీటిలో రెండు ఆన్లైన్ జాబ్స్కి ల్యాప్టాప్స్ కావాల్సి ఉంటుంది. అవేంటి అంటే డేటా ఎంట్రీ అండ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్. మిగతా వాటికి మొబైల్ ఫోన్స్ సరిపోతాయి. ఫస్ట్ వన్ ఆన్లైన్ సర్వే జాబ్స్. పేరును బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ సర్వే చేయడం. మనకు జనరల్గా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సర్వేస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటికి మనం ఆన్సర్స్ చేయము, సర్వేలో పార్టిసిపేట్ చేయము, వాటిని స్కిప్ చేస్తూ ఉంటాము. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, వాళ్ళ ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ జనాల ఒపీనియన్ తెలుసుకోవడానికి సర్వేస్ కండక్ట్ చేసి, ఆ సర్వేలో అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినందుకు మనకు మనీ పే చేస్తాయి. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, మనం యూజ్ చేసిన లేదా మనకు తెలిసిన ప్రోడక్ట్ గురించి హానెస్ట్గా మన ఒపీనియన్ చెప్పడం. ఈ ఆన్లైన్ జాబ్కి రోజులో మీరు 2 గంటలు కేటాయించినా కూడా సరిపోతుంది. అలాగే ఈ జాబ్కి ల్యాప్టాప్ అవసరం లేదు, మొబైల్ ఫోన్ నుంచి కూడా చేయొచ్చు. అలాగే ఈ జాబ్ చేయడానికి ఎలాంటి నాలెడ్జ్, స్కిల్స్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా జీమెయిల్ అకౌంట్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్. ఈ సర్వే జాబ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కొత్తగా ఒక ప్రోడక్ట్ను రిలీజ్ చేసింది, ఆ ప్రోడక్ట్ గురించి ఫీడ్బ్యాక్ లేదా ఒపీనియన్ తెలుసుకోవాలి అనుకుంటుంది. సో అప్పుడు ఆ కంపెనీ ఈ సర్వే కంపెనీస్ను కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ సర్వే కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ గురించి ఒక సర్వేను తయారు చేస్తారు. ఆ సర్వేను తయారు చేసి మనకు వాటిని జీమెయిల్ ద్వారా పంపిస్తారు. అప్పుడు మనం ఆ సర్వేను ఓపెన్ చేసి అందులో అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఆ సర్వేలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, సర్వే లెంత్ను బట్టి మనకు వాళ్ళు మనీ పే చేస్తారు. ఇప్పుడు నేను సర్వే జాబ్స్ ప్రొవైడ్ చేసే కొన్ని వెబ్సైట్స్ను మెన్షన్ చేస్తాను. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సెకండ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. దీని గురించి చాలామంది వినే ఉంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో ఉన్న ప్రొడక్ట్స్ను మనం ప్రమోట్ చేయడం. ఇలా మనం ప్రమోట్ చేసినప్పుడు మన లింక్స్ ద్వారా ఎవరైనా ఆ ప్రొడక్ట్ను కొంటే ఆ ప్రొడక్ట్ మీద మనకు 5% to 20% కమిషన్ వస్తుంది. కమిషన్ అనేది ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు యూట్యూబ్ ఛానల్ కానీ, బ్లాగ్ కానీ, వెబ్సైట్ కానీ ఉంటే వాటిలో మీరు ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇవేవి లేకపోతే మీరు ప్రొడక్ట్ లింక్స్ను ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయొచ్చు, వాట్సాప్లో కానీ షేర్ చేయొచ్చు. అలాగే మీరే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ పేజెస్ క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు, వాట్సాప్లో కూడా గ్రూప్ క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయొచ్చు. కాకపోతే యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయాలి అంటే యాడ్స్ మీద మీరు కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేటప్పుడు కొనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేయాలి. మంచి క్వాలిటీ రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ను సెలెక్ట్ చేసుకోండి.
నేను కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వడానికి కావలసిన లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. థర్డ్ వన్ డేటా ఎంట్రీ జాబ్స్. డేటా ఎంట్రీ గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. డేటా ఎంట్రీ జాబ్స్లో చాలా వరకు ఆడియో టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్, పీడిఎఫ్ను కానీ ఇమేజ్ను కానీ టెక్స్ట్లోకి ట్రాన్స్లేట్ చేయడం, కాపీ పేస్ట్ వర్క్, లైవ్ క్యాప్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇందులో మనీ ఎక్కువగా రాదు. ఇందులో వచ్చే మనీ మనం దీని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ జాబ్ చేద్దాము అనుకునే వాళ్ళు జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డేటా ఎంట్రీలో చాలా స్కామ్స్, ఫ్రాడ్స్ ఉంటాయి. ఎవరైనా మనీ పే చేయండి జాబ్ ఇస్తాము అంటే అసలు నమ్మకండి. మనీ పే చేయాల్సి వచ్చే జాబ్స్ ఏవి తీసుకోకండి. అలాగే ఫేక్ డేటా ఎంట్రీ జాబ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను కొన్ని జెన్యూన్ డేటా ఎంట్రీ జాబ్ వెబ్సైట్స్ మెన్షన్ చేస్తాను, మీరు వాటిలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. ఫోర్త్ వన్ ఫ్రీలాన్సర్ జాబ్స్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని జాబ్స్కి స్కిల్స్ అవసరము అని, అది ఇదే. ఫ్రీలాన్సర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఒకరికి పర్మనెంట్గా పని చేయకుండా మనకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేసి దానికి మనీ తీసుకుంటాము. అంటే మనకు మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకొని సొంతంగా పని చేసుకోవడం. మీకు కనుక ఏదైనా పర్టికులర్ స్కిల్ ఉంటే మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ద్వారా మిగతా ఆన్లైన్ జాబ్స్ కంటే ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. కొన్ని ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి ఎగ్జాంపుల్ వెబ్సైట్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, వర్చువల్ అసిస్టెంట్. ఇలా మీకున్న ఏదైనా స్కిల్ను యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ జాబ్స్ స్టార్ట్ చేయొచ్చు. క్లయింట్ దొరకడం అనేది ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకు ఉండే పెద్ద ప్రాబ్లం. సో నేను ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఫ్రీలాన్సర్ జాబ్ వెబ్సైట్స్. మీరు వీటిలో లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తే మీకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. తర్వాత మీరు క్లయింట్తో మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిఫ్త్ వన్ బ్లాగింగ్. బ్లాగింగ్ వచ్చేసి మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ జాబ్స్. బ్లాగింగ్ అంటే ఒక టాపిక్ మీద కాంటెంట్ రాయడం. బ్లాగింగ్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మనం ఫ్రీగా కూడా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు, మనీ పే చేసి కూడా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ను సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేకప్, బ్యూటీ, ఫ్యాషన్, ట్రావెల్, ప్రొడక్టివిటీ, కుకింగ్, ఇలా ఏ టాపిక్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాగ్ క్రియేట్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే పే చేసి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీగా కూడా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫ్రీగా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కొన్ని వెబ్సైట్స్ మెన్షన్ చేస్తాను, మీరు వాటిలోకి వెళ్ళి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఎలా బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి అని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద కాంటెంట్ రాయాలి. మీ బ్లాగ్కి ట్రాఫిక్ వచ్చి మనీ ఎర్న్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ మినిమం 1 ఇయర్. సో ఓపిక్గా ఉండండి, రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు బ్లాగ్ రాయడం వస్తే మీరు కాంటెంట్ రైటర్గా ఫ్రీలాన్స్ జాబ్ కూడా చేయొచ్చు. అలాగే బ్లాగ్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే బ్లాగ్ మానిటైజ్ అయిన తర్వాత గూగుల్ యాడ్స్ ద్వారా కూడా మనీ వస్తాయి. సిక్స్త్ వన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు అని చాలామందికి తెలిసే ఉంటుంది. సేమ్ బ్లాగింగ్ లాగానే యూట్యూబ్ ఛానల్కి కూడా ఫస్ట్ మన ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాగింగ్లో కాంటెంట్ రాస్తాము, యూట్యూబ్ ఛానల్లో కాంటెంట్ వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాము. మీరు ఏ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. కొందరు ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు, కొందరు పాపులర్ టాపిక్స్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు వాళ్లకు నచ్చిన కాంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు నచ్చిన టాపిక్స్ చేస్తే ఇష్టంగా పనిచేయగలుగుతారు. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని సర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాటిని చూసి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు. ఛానల్ స్టార్ట్ చేశాక రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వచ్చాక మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయ్యాక గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే స్పాన్సర్షిప్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. బ్లాగింగ్ లాగానే యూట్యూబ్ ఛానల్కి కూడా మనీ రావడానికి టైం పడుతుంది. దీనికి కొంచెం ఓపిక అనేది అవసరం. కొన్ని ఛానల్స్ త్వరగా సక్సెస్ అవుతాయి, కొన్ని అవ్వవు.
యూట్యూబ్ ఛానల్కి వీడియో స్మార్ట్ఫోన్లోనే తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అలాగే మీరు ఛానల్లో ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ అప్లోడ్ చేయకండి, మంచి క్వాలిటీ ఉన్న కాంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయండి, ఒరిజినల్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. అలాగే యూట్యూబ్ పాలసీస్ని కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి, కాపీరైట్ కంటెంట్ ఏది వాడకూడదు, లైక్ థంబ్నెయిల్స్, మ్యూజిక్. ఇది ఈరోజు వీడియో. ఈ ఆన్లైన్ జాబ్స్లో మీరు ఏదైనా ట్రై చేశారా లేదా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.